మనశ్శాంతి ఉంటుందన్నా నమ్ముకునే పరలోకం చేరరన్నా ఏసినరగరు రన్నా తర యేసు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విడవక నా కృప నిన్ను ఎన్నడూ విడవని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఆయన కృప మన మీద ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఆయన్ని అంగీకరించిన ఎడలా ఆయన కృప మన మీద నివసిస్తుందండి. ఆయన మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడండి. అవునండి, ఈ లోకంలో మనల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు ప్రేమించరు. కానీ ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఈ లోకంలో మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టినట్టున్నారా అంటే ఈ లోకంలో మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదండి. మన అన్నదమ్ములు కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టినట్టుందా అంటే ఎవరు ప్రాణం పెట్టలేదు. కానీ మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఉన్నాడండి. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనకి విశ్రాంతి కావాలండి. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వస్తే మనకి విశ్రాంతినిచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రభు పిలుస్తున్నాడు, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, తండ్రి యొద్దకంటే మనకి పరలోకం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. మనకి పరలోకం కావాలంటే యేసు యొద్దకు వస్తే పరలోకం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి మనం గమనించినట్టయితే ఈ లోకంలో మనం ఎంతో పాపంలో మునిగి ఉన్నాం. ఈ పాపాన్ని తొలగించాలంటే ప్రభు యేసు యొద్దకు వస్తే పాపం తొలగించేవాడు ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే. ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు వచ్చిన ఉపమానం చెప్పి ఉన్నాడండి. అదేమనగా బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆ ధనవంతుడికి ఎంతో ధనం ఉంది, ఆయనకి ఎంత ఆస్తి ఉంది. ఆస్తి ఉన్న అతనికి పొలంలో పంట ఎంతగానో పండింది. ఆ పండిన పంట ఆయనకి గుడారములు ఉన్నాయి. ఆ గుడారములు చాలక ఆ గుడారములు పెద్దవి కట్టించి ఆ పంట అంతా ఆటిలో పెట్టి ఉన్నాడండి. ఆయన ఒకరోజు తన ప్రాణంతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటున్నాడండి. తన అతను బయటకు అంటలేదు కానీ మనసులో అనుకుంటున్నాడు. ఇంతలోనే ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏదనగా, వెర్రువాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీ సంపాదనంతా ఏమగునని దేవుని వాకి సెలవిస్తుందండి. ఈ స్వరం ఏదంటే దేవుని స్వరం అండి. దేవుడు అవునండి మన వెరువాడని పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా మనల్ని పరలోకం చేర్చలేదు. కానీ ఈ ధనం కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు యొద్దకు వస్తే ప్రభు వారు చెప్తున్నారు, నేను పరలోకం ఇచ్చే దేవుడు నేనని చెప్తున్నాడు. దేవుని యొద్దకు వస్తే మన పరలోకం ఇచ్చే దేవుడే అన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ఏసైను నమ్ముకుండే అతల్లార ఈ వార్తను వినరుండే, ఏసైను నమ్ముకుండే ఈ వార్తను వినరుండే, ఏసైను నమ్ముకుండే నానగు జాతి పాపము కొరకే, నానగు జాతి పాపము కొరకే కన్నీరు విడిస్తుండే. ఏసైను నమ్ముకుండే ఈ వార్తను వినరుండే, ఏసైను నమ్ముకుండే మానవ జాతి పాపము కొరకే, మానవ జాతి పాపము కొరకే కన్నీరు విడుస్తుందో ప్రభురమ్మని పిలుస్తుందో, కన్నీరు విడుస్తుందో ప్రభురమ్మని పిలుస్తుందో. అమల్లారవు అకల్లారా, అమల్లారవు అకల్లారా.
గాలి వాతన వినరండే యేసైను నమ్ముకుందే 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 ఆవిరి వంటి రాణి జీవితం లోకానకా దేవి శాశ్వతం కొంత సేపు కనబడి అందులోని మాయమే కాసిరి వంటిది రాని జీవితం లోకానకా దేవి శాశ్వతం చేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువను ఆర్జులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోటి సుఖము వెళ్ళి కష్టములోకి ఆర్జులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణ మరిగితే సంపాదన ఎవరి తగిన యోగించి జీవా జైతే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు జైతే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఆమెన్ సమయంలో బాబు భోజశేఖర్ సువార్త చెప్తాడు దేవుని పేరట మీ అందరికీ మా శుభంగాలు తెలియజేస్తున్నామండి. అయితే ఒక మనిషి తన జన్మదినం మొదలుకొని ఈ జనన విధానంలో తన జీవితం సాగించాలని చూస్తూ ఉంటాడు. అంటే ఒక బాల్యంలో ఆ కుర్రోడు తన చదువులో ప్రావీణ్యం సంపాదించుకోవాలని కోరుకుంటాడు. అదేవిధంగా ఒక యవనస్తుడు తన చేసే ఆ ఉద్యోగం నిమిత్తము ప్రయాసపడుతూ ఉంటాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి నిమిత్తము వారు వారి సామర్థ్యం నిమిత్తము వారు తన పనులు చేసుకుంటూ ఒక జీవన విధానం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనిషి ఎలా జన్మిస్తున్నాడో అలా మరణం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత రెండు స్థలాలకు వెళ్తారని మన అందరికీ తెలుసు. ఏమిటంటే ఒకటి స్వర్గము, రెండవది నరకము. అయితే ఈ లోకంలో మనము ఏ క్రియలు చేసినా దానికి తగిన రిజల్ట్, దానికి తగిన ఫలితం అనేది ఉంటుందండి. ఒక మనిషి బాగా కష్టపడి తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. అదేవిధంగా చేసిన ప్రతి పనికి, చేసిన ప్రతి క్రియకి ఒక జీవితం లేదా ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో మనం చేసిన ప్రతి క్రియకి ఒక రిజల్ట్ అనేది ఉంటుందండి. ఏంటి అంటే ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అని అనుకుంటే స్వర్గానికి వెళ్తాం లేకపోతే నేను పరలోకం వెళ్తామని ఖచ్చితంగా చెప్తాం. అదేవిధంగా దానికి చేసిన క్రియలు అంటే ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దానికి చదువు ఉండాలి, చదివితేనే ఎగ్జామ్ పాస్ అవుతాం. అదేవిధంగా పరలోకం వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ లేదా ఒక దారిని ఉండేదండి. ఏంటి అంటే ఈ లోకంలో మనము అనేక వివిధ క్రియలు చేస్తూ ఉంటాం, తాగుడు లేదా వ్యభిచారము లేదా అనేక విధమైన క్రియలు మనం చేస్తూ ఉంటాం. అవి పాపం అనే ఈ క్రియల ద్వారా మనం పరలోకం చేరలేమండి. అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాం మన పరలోకం వెళ్ళాలని. ఏంటి అంటే నదుల్లో మునగడం, పుణ్య నదుల్లో మునగడం, అన్నదానాలు లేదా వస్త్రదానాలు లేదా అనేక దానాలు మనం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం స్వర్గం వెళ్ళాలని. కానీ ఈ లోకంలో ఉన్న మనుషుల ద్వారా లేదా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాయుల ద్వారా లేదా అనేక విధమైన వేటి ద్వారా మనం స్వర్గానికి వెళ్ళలేము. కానీ ఏకైక దారి అది ఏకైక మార్గం ఒకటే ఉందండి, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము, మనందరి పాపం నిమిత్తము ఆయన కరువుల సిరువులో మరణించి మనందరి పాపము ఆయన రక్తం ద్వారా కడిగి మనకు పాప విమోచన అనేది మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం మన ప్రభువుని యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించి
ఆయనని తన సొంత రకంగా అంగీకరించి ఆయన మార్గంలో నడిస్తే మనకి స్వర్గం ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఈ లోకంలో ఎన్ని క్రియలు చేసినా ఎన్ని పూజలు చేసినా అయితే దేన్ని ఆశ్రయించినా స్వర్గానికి చేరలేవు. అదే విధంగా ఒక క్రైస్తవుడు తనని తన సొంత రక్షణగా అంగీకరించకుండా నామకాతంగా జీవిస్తే పరలోక రాజ్యం ఉండదండి. అదే ఒక క్రైస్తవుడైనా లేకపోతే ఎవరైనా దేవుని తెలియని ప్రజలైనా ప్రతి ఒక్కరూ దేవుడికి అందరికీ ప్రభువు ఒక్కడే అండి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ద్వారానే మనం అందరం తయారు చేయబడ్డాం. అదేవిధంగా ఆయన ద్వారానే మనకి తీర్పు అనేది ఉంటుంది, ఒక పరలోకము లేదా నరకము. ఒకవేళ పరలోకం వెళ్ళాలి అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే దారి. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించకుండా మన దారి లేదా మన విధానం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా నరకానికే వెళ్తామండి. ఏకైక పరలోక దారి ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పాపం చేసి ఉన్నారు తప్పు దేవాది దేవుడి ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. లేదు అందరూ పాపం చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ప్రభుని నమ్ముకోవడానికి కులాలు భేదాలు మండలం అవసరం లేదండి. మనుషుల పట్ల ఒకరి పట్ల ఒకరు చూపించుకుని ప్రేమ ఆదరణ ఒకరినొకరు ఆదరించుకోవాలంటే చాలండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూసుకుంటే చాలండి. అంతేగాని యేసు ప్రభుని నమ్ముకోవడానికి కులం మతం భేదం ఏమీ అవసరం లేదండి. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ప్రేమ ఉండాలండి, ఆదరణ ఉండాలండి. అంతేనండి, కులాలతో మతాలతో పని లేదండి. భేదం ఏమీ లేదు, అందరూ అందరూ పాపులే.